బగలాముఖి సాధన. బగలాముఖి సాధకులలో ఒకడు చిన్నతనంలో హిమాలయాలలో సంచారము చేస్తూ ఓ కొండ గుహలోని మాంత్రికుడు వాక్స్తంభనం చేయగా శ్రీమాలీ దుర్జటి మంత్రం తిరుగు ప్రయోగము చేసి దీనిని నివారింపగా ఆ మాంత్రికుడు ఆశ్చర్యపడి ఈయనను మెచ్చుకున్నాడట. తరువాతి కాలంలో బొంబాయిలోని ఒక మంత్రవేత్తతో వాదం వచ్చినప్పుడు అతనికి ముఖస్తంభనం చేశాడట శ్రీమాలి. అతడు దానిని త్రిప్పుకోలేక 3 రోజులు బాధపడి చివరకు క్షమాపణ వేడగా శ్రీమాలి వారు ఆ స్తంభనమును తొలగించారని వారు చరిత్రలో వ్రాయబడింది. క్షుద్ర విద్యలలో కట్టుదిట్టం, కట్టు కట్టడం చాలా రకాలుగా ఉంటుంది. కూచిపూడి భాగవతులు దేశ సంచారం చేస్తూ ప్రదర్శనలు చేసే రోజుల్లో గిట్టని వాళ్ళు ప్రయోగాలు చేసి ఇబ్బంది పెట్టేవారట. దీనిని తట్టుకోవటం కోసం వీరు మంత్రవిద్యలు నేర్చి రక్షణ చేసుకునేవారట. ఒక గ్రామంలో వీరు ప్రదర్శన ఇస్తున్నారు. రంగస్థలం మీది నటులలో ఒకనికి వాక్స్తంభనం చేశాడు ప్రేక్షకులలోని ఒక స్థానిక మంత్రవేత్త. దీనికి కారణం ఊళ్ళో గొప్ప మంత్రవేత్త అయిన తానుండగా తన దగ్గరికి వచ్చి నమస్కరించి అనుమతి తీసుకోలేదని కోపం. పాపం ఆ నటుడు మాట్లాడబోతే గొంతు రాలేదు. వారి నాటక సూత్రధారుడు మంచి మంత్రవేత్త. అతడు వెంటనే దానిని తిరుగు చేశాడు. నటునికి నోరు విచ్చుకున్నది. మాట వచ్చింది, ప్రదర్శన పూర్తయింది, ప్రేక్షకులు అంతా వెళ్ళిపోయారు. ఒక్కతను మాత్రం కూర్చున్న చోటి నుంచి లేవలేక ఉన్నాడు. తోటివారు అతన్ని లేపదామని ప్రయత్నించిన శరీరం స్తంభించటమే కాక నేలకు అతుక్కుపోయినాడు. పరిస్థితి గ్రహించిన జనం సూత్రధారిని ప్రార్థించారు. అతడు జరిగింది వివరించి నిష్కారణముగా అన్యాయముగా తమకు అపకారము చేసిన వ్యక్తి శిక్షార్హుడని చెప్పి అతనిని నోరు తెరవమన్నాడు. వాడు తెరవడు. చివరకు అందరి బలవంతం మీద నోరు తెరిచాడు. కూచిపూడి పండితుడు అతని నోట్లో మంత్రించిన నీళ్లు చల్లాడు. వాడి పండ్లూడిపోయినవి. అతని క్షుద్ర విద్యలింకా సుస్పష్టముగా ఉండవు కనుక పనిచేయవని తెలిపాడు. ఇప్పటికీ పల్లెటూళ్ళలో చేతబడి చేస్తా అంటే పళ్ళుడగొడతారు. పూర్వకాలములో మోలీ కట్టడం మరొక విద్య. మంత్రవేత్తల మధ్య బలాబలాల పోటీకి ఇది పరీక్ష. ఒక డబ్బు మూట ఊరి మధ్య రచ్చబండ దగ్గర పెట్టి చుట్టూ గిరులు గీసేవారు. ఆ గీసిన గీతలు దాటుకుంటూ వెళ్ళి ఆ డబ్బు తీసుకోగలిగితే గొప్ప మాంత్రికుడన్నమాట. ఇద్దరు మాంత్రికుల మధ్య జరిగే ఈ పోటీని చూడటానికి జనం విరగబడి వచ్చేవారు. గిరి గీసిన మాంత్రికుడు పోటీదారు గిరి దగ్గరకు వచ్చేటప్పుడు తన ప్రయోగశక్తిని చూపేవాడు. వచ్చిన వాడి కాలు చేయి చచ్చుబడి స్తంభించడం జరిగేది. లేదా తన దగ్గరి చింతబరికతో నేల మీద కొడుతుంటే అవతలి వాడి వీపు మీద వాతలు పడినట్టు తట్లు లేగేవి. వీటిని తట్టుకుంటూ వెళ్ళి ఆ ప్రయోగాలను తిరుగు చేస్తూ డబ్బును గెలుచుకునేవాళ్ళు. లేదా ఓడిపోతే డబ్బిచ్చుకునేవారు. చాలా కాలం క్రితం బ్రహ్మశ్రీ ఓరుగంటి నీలకంఠ శాస్త్రి గారు గుంటూరులో మహాపండితులు. వారి తాతగారిని గురించి జరిగిన ఒక సంఘటన చెప్పారు. ఆయన గొప్ప మంత్ర విద్యావేత్త. ఒకరోజు ఊరి బయట బావి దగ్గరకు నీళ్లు తీసుకెళ్లడానికి ఒక స్త్రీ వచ్చింది. నీరు తోడుకొని బిందె ఎత్తుకున్నది. ఇంతలో ఉన్నట్టుండి ఆమె చీర పైకి తనంతటదే లేస్తున్నది. ఆమె గాబరా పడి ఎంత ఆపుదామన్నా ఆగక దిగ్భ్రాంతిలో ఉన్నది. ఏమిరా ఈ అశ్లీల దృశ్యం అని ఈ పెద్ద ఆయన చూస్తే అంత దూరాన ఓ క్షుద్ర మాంత్రికుడు కనిపించాడు. వాని చేతికి ఒక మూలిక కంకణం ఉన్నది. వాడామెను చూస్తూ కంకణం పైకి జరిపితే చీర పైకి లేస్తున్నది. ఇదొక అల్ప విద్య. అడవిలోని ఒక మూలికను ఒక ప్రత్యేకమైన కళ దానికి సంబంధించిన మంత్రముతో తీసి చేతికి కడియములా వేసుకొని ఈ ప్రయోగము చేసి ఆడవారిని ఏడిపించవచ్చు. ఇటువంటి చిటికా విద్యలు నేర్పిన వారు వెనుకటి రోజుల్లో ఎక్కువగా ఉండేవారు. ఈ వృద్ధ బ్రాహ్మణుడు దానిని చూసి అసహ్యించుకొని వానికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. తన రెండిన ఉన్న కానీ ఒకటి పాతకాలపు నాణ్యం తీసి పక్కన నేల మీద పెట్టాడు. మనసులో ఒక మంత్రం చదువుతూ ఈ కాణి మీద చేతి వేలుతో కొట్టడం మొదలుపెట్టాడు. అవతలి వాడి వీపు మీద చల్ చల్మని దెబ్బలు తగులుతున్నవి. బాధ తట్టుకోలేక ఇటు చూసి గ్రహించి వచ్చి వారి కాళ్ళ మీద పడ్డాడు. నీలకంఠ శాస్త్రి గారి తాతగారు మంత్రవేత్త గ్రంథాన్ని నాకిచ్చారు. దానిలో చూస్తే అన్ని తెలుగు మంత్రాలు, కొన్ని కన్నడ మలయాళ మంత్రాలు కూడా ఉన్నావి.
శాంబర విద్యలు, దేశ భాషలలో ఎక్కువ సంస్కృతం, వేదం, తంత్రగ్రంథాలు రానివారి కోసం మహాదేవుడు శబరూపుడై ఈ విద్యలు చెప్పాడని పెద్దలంటారు. అవి చాలా అద్భుతముగా పనిచేయటం చాలా సందర్భాలలో గమనించాము. భగలాముఖి సాధన గురించిన మరికొన్ని వివరాలు తదుపరి భాగంలో వివరిస్తాను.